యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సార్ నమస్కారం. ఇన్ జనరల్గా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అన్నా, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ డ్రా చేయడం అన్నా కూడా కొంచెం లిటిల్ డిఫికల్ట్ థింగ్ సార్. ఎందుకంటే పెద్ద మజా ఉండదు. కాదు కాదు, మజా ఉంటుంది సార్, బట్ యూఆర్ లెస్ టాకర్ కదా, అసలు మాట్లాడడం తక్కువ. ఎప్పుడైనా కనిపిస్తే స్టూడియోలో సార్ హలో సార్ అని అండం తప్పితే, ఇప్పుడు నాగేశ్వర గారు, నాగార్జున గారు, వాళ్ళతో ఉన్నంత ఇంటరాక్షన్ మీతో ఉండదు. ఎందుకంటే మీరు యూఆర్ వెరీ వెరీ లెస్. ఐఎమ్ నాట్ ఎ పబ్లిక్ పర్సన్, అందుకనే ఉండదు. ఉండదు, ఒకరికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నేనే సినిమాల్లోకి వెళ్ళేవాడిని. అది ఎప్పుడు అందరికి మిలియన్ డాలర్ క్వశ్చన్ సార్. అయితే ఇన్ జనరల్గా మీరు ఇంత అంటే సినిమాలు, స్టూడియో వ్యవహారాలు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్, ఇన్ని యాక్టివిటీస్లో మీరు ఉంటూ కూడా ఎక్కడ చాలా అన్అజ్యూమింగ్గా ఎవరికి కనిపించకుండా, పెద్ద ఏది పట్టించుకోకుండా అలా ఎలా ఉండగలిగారు సార్ ఇన్నాళ్ళు? దట్స్ నేచర్. మీరు అన్నట్టు ఇట్స్ నేచర్ ఆఫ్ అ పర్సన్. కొంతమంది ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ మీద వాళ్ళు ఫోటోగ్రాఫ్ వేయించుకుంటారు. స్పీచ్లు ఇష్టం, మైక్ అంటే చాలా ఇష్టం. బట్ సినిమా అనేది ఎవరి గురించి అండి? ఆడియన్స్, మీడియా గురించి. ఎవరి గురించి? ఆడియన్స్. దాంట్లో యాక్ట్ చేసిన పబ్లిక్ ఫేసెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ బిహైండ్ ద సీన్ కదా. మేము వీ యూస్ టు, ఇప్పుడు అనుకున్న స్టూడియోస్ ఎప్పటి నుంచో 1975 నుంచి స్టార్ట్ అయింది. నేను 78లో చదువుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో అప్పుడు నాన్నగారు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఆయన పీక్ చూసేశారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ రన్ చేయటం వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎట్ దట్ టైం. ఇచ్చేదంటే ఇక్కడ 1978లో ఎన్ని సినిమాలు ఉండేవి? మహా అయితే నాన్నగారు ఒక 5 సినిమాలు చేసేవారేమో మ్యాక్సిమం. అయ్యి వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తీసేవారు, ఇక మిగతా ఏమి ఉండేవి కావు. సో ఇట్ వాజ్ అ బిజీ డిఫికల్ట్ టైం ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. నాట్ బిజీ, డిఫికల్ట్ టైం, ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ టైం. సో దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాల్లో దిగవలసిన అవసరం వచ్చింది. నాన్నగారు మానుకున్నారు కాబట్టి సినిమాలు తీయటం. సినిమాలు తీయటమే అన్నపూర్ణ స్టూడియో సపోర్ట్ చేస్తానికి ఆయన తీశారు. ఆయన మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మానేశారు సినిమాలు తీయటం. దాని తర్వాత ఒక 1-2 సంవత్సరాల తర్వాత మరి ఆ లాసెస్ భరిస్తానికి ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టాల్సిందే తప్ప దానికి ఏం గతి లేదు కదా. ఇంకో వే అవుట్ లేదు, లే అవుట్ లేదు. అప్పటికే లోన్స్ తీసుకుని అవన్నీ ఓవర్ డ్యూ అయ్యి. సో నేను డిసైడ్ చేశాను అప్పుడు దట్ వీ షుడ్ మే గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. మాకు పెద్ద తెలవని కూడా తెలియదు హౌ టు మేక్ ఫిల్మ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ దూరంగానే ఉన్నాం. చిన్నప్పటి నుంచి సెటిల్కి వెళ్ళటం, లేకపోతే దాని గురించి నేర్చుకోవటం, దాని గురించి అదే మా వరల్డ్ ప్రపంచం అవ్వటం కాదు మాకు. మాకు వేరే వరల్డ్ ఈవెన్ మీ అండ్ నాగార్జున. సో అది అవసరం బట్టి సినిమా ఇండస్ట్రీలోకి దిగాం. సో మై పర్పస్ వాజ్ ఓన్లీ దాట్. నా ఫీలింగ్ ఏంటంటే యాక్టర్స్ దే ఆర్ ద పబ్లిక్ ఫిగర్స్, వాళ్ళకి ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి మీడియాతో ఇంటరాక్షన్ కావాలి. వాళ్ళ పాస్టర్స్ మీద కనిపిస్తే సినిమాకి వెళ్ళిపోతుంది. సినిమాకి ఇంట్రెస్ట్ వాళ్లే కదండి, వాళ్ళే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్లే కదా. కాకపోతే కొంత 2-3 సినిమాలు ఒక సంస్థ తీసి హిట్ అయితే ఈ సంస్థ నుంచి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి నమ్మకంతో, లేకపోతే ఈ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు వస్తాయి ఈ యాక్టర్ అట్టగే ఉంటుంది. కానీ బట్ మా ప్రమేయం తక్కువ. అంటే ఇన్ జనరల్గా ఈ ప్రేమాభిషేకం సినిమా ముందు మీరు ఇందాక అన్నట్టుగా స్టూడియో వాజ్ చాలా ట్రబుల్స్లో ఉంది, మెయింటెనెన్స్ చేయడం కష్టం, అండ్ స్టూడియోని కూడా ఒక టైంలో క్లోజ్ చేద్దామని అనుకున్నారు అట్నే నాగేశ్వర గారు అని అప్పట్లో కొన్ని
పేపర్స్లో అట్లా క్లోజ్ చేద్దామని ఎప్పుడేమీ అనుకోలేదు. అనుకోలేదు అంత పరిస్థితి, అంత పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ చేస్తారు, బ్యాంక్రప్సీకి వెళ్తే క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, దాన్ని సస్టైన్ చేయలేకపోతే క్లోజ్ చేస్తారు. సో సినిమాలు తీశారు, ప్రేమాభిషేకం వాజ్ అ గుడ్ హిట్ కదా. అవునండి, చాలా ఆయన సినిమాలు తీసి బాగా ఆడినాయి. శ్రీరంగ నీతులు, బుచ్చిబాబు, ఇవన్నీ బాగా ఆడినాయి, ప్రాఫిట్స్ వచ్చినాయి. దాంతోనే రన్ చేశారు స్టూడియో. ఓకే, అంతకు ముందులో ఆయన ఇన్కమ్తో రన్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీస్తాం, ప్రాఫిట్స్ రావటం వల్ల ప్రేమాభిషేకం మేము ఊరికే నామకే వస్తే ప్రొడ్యూసర్స్, నేను నాగార్జున అసలు మేము సెట్లోకి కూడా వెళ్ళలేదు. అంటే చాలా ఇట్ వాజ్ ఎ ఫన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సార్, నిజంగా చెప్పాలంటే. ఫన్నీ అని ఎందుకన్నానంటే, ఓ ఆయనేమో అంత లెజెండరీ హీరో అయ్యి ఉండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా అసలు డాన్స్లు ఏంటి, పాటలు ఏంటి, ఆ మూమెంట్స్, అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి, మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి. పెద్ద విచిత్రమే ఉందండి. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు, యాక్టర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, దే చూస్ అదర్ కెరియర్స్. నేను ఐ హ్యాడ్ అనదర్ ఇండస్ట్రీ రాని. అవును సార్, టైమ్ స్మాల్ స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను. దట్ వాజ్ అ లిటిల్ టూ ఎర్లీ అట్ ఫర్ ఇట్స్ టైమ్స్ ఎట్ దట్ టైమ్, 1997. ఎస్, ఇట్ వాస్ టూ ఎర్లీ. అది చేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏ బాగలేవండి ఇండియాలో ఇప్పుడండి. ఏం చెప్తుంటారు సార్? అంటే విఎఫ్ఎక్స్ వేరు, విఎఫ్ఎక్స్ వేరు, యానిమేషన్ ఇస్ వేరు కదా. అప్పుడు యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉండి, అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది, అది పెద్ద సూపర్ హిట్ థ్రూఅవుట్ ది వరల్డ్. ఇక్కడ 4 రోజులు ఆడింది. సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్, మన జనరల్ గోయింగ్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు మార్వెల్స్ వాళ్ళు, మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా, దట్ యానిమేషన్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ 3D యానిమేషన్, 3D విత్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో దట్ ఈస్ డిఫరెంట్. అవి కొంచెం క్యాచ్ ఆన్ అయినాయి. కానీ మా ఆ టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లయన్ కింగ్. అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి, ఈవెన్ త్రూఅవుట్ ది వరల్డ్, హాలీవుడ్ కాక ఈవెన్ యూరప్లో. ఇప్పుడు రాటటూయీ అని ఉంది, మా దాంట్లో పనిచేసిన వాళ్ళే దాని మీద పనిచేశారు. ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం, ఆస్కార్ అవార్డ్ వినింగ్ ఫిలిం. బట్ ఇండియాలో ఏమీ ఆడలేదండి సరిగ్గా. సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా, అది మనం ప్రొడ్యూస్ చేయాలి, మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. మీరు ఫింగర్స్ మీద ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్, ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినాయి కానీ రన్ అయినాయి కానీ ఏం అవ్వలేదు. యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే అవును సార్.